అంటే గొప్ప బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని నాగార్జున సాగర్ కట్టిన రాజా రామగోపాల మహేశ్వర ప్రసాద్ గారిని ముక్తెల రాజా గారిని ముక్తల రాజా గారి గురించి ఈరోజు పెద్దగా తెలియదు అదే అండి ఇప్పుడు అటువంటి మహానుభావుల గురించి మీ జనరేషన్స్ మీ నెక్స్ట్ జనరేషన్స్కి చెప్పే క్రమంలో మీ సమాజం కొంత వెనకబడింది లక్ష ఎకరాలు ఆయన దానం ఇచ్చారు తెలుసా మీకు లక్ష ఎకరాలు సర్వే చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకరించకపోతే గుర్రం వేసుకుని ఆయన సర్వే చేసుకుని అంత పట్టుదల మనిషిరెడ్డి అక్కడ నీలం రెడ్డి గారు అప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్కి నిధులు లేవంటే తన సొంత నిధుల్లో నుంచి యాభై రెండు లక్షల రూపాయలు ఆయన చేసి ఆ రోజుల్లో యాభై రెండులో నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఫిఫ్టీ టూ ల్యాక్స్ ఇయటం అంటూ జరిగిందంటే ఆ రోజు హైదరాబాద్ నగరం మొత్తానికి కూడా దాని యొక్క కాస్ట్ యాభై రెండు లక్షలై ఉండదు అంటే అంత తోటి తన యొక్క సొంత భూములు ఇచ్చి డబ్బు ఇచ్చి ఇంత చేసి ఈరోజు ఖమ్మం నల్గొండ పార్ట్ ఆఫ్ మహబూబ్నగర్ అండ్ వరంగల్ ఈ నాలుగు జిల్లాలు తెలంగాణలో కృష్ణా గుంటూరు ప్రకాశం వెస్ట్ గోదావరి ఆ నాలుగు జిల్లాలు ఆంధ్రలో తాగునీరు సాగునీరుకి అవసరాలు తీరుస్తూ విద్యుత్ కూడా సరి చేస్తున్నటువంటి ప్రాజెక్టు కట్టిన మహనీయుడు మా యొక్క ముక్త్యాల గారు అని చెప్పి చెప్తే సమాజానికి తెలియని వాళ్ళకి ఓహో ఖమ్మ సామాజిక వరంగం వల్ల ఇంత మేలు జరిగిందా సమాజంలో అనేది ఒకటి తెలుస్తుంది అనే దాని మీద ఎగ్జాంపుల్గా ముక్తల రాజా గారు కాకూడచ్చు ఇప్పుడు ముల్లప్పటి హరిచంద్ర ప్రసాద్ గారు ఆయన పరిశ్రమలు స్థాపించి హైదరాబాద్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లాంటి యొక్క ఉన్నత ప్రణామ ప్రమాణాలతో ఉన్న విద్యాసాలయం స్థాపించి దాని నుంచి ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంతోమంది పైకి వచ్చారు కేసీపీ దత్తుగారు అంటే చెప్పుకుంటూ పోతే ఒక వంద పేర్లు చెప్పుకుంటూ పోవచ్చు సినీ రంగంలో నుంచి రాజకీయ రంగంలో వచ్చిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆయన ఫస్ట్ జనరేషన్ హీరోస్ అందరూ కూడా మీ కమ్యూనిటీ నుంచి ఉన్నారు ఇప్పుడు రాణి రుద్రమదేవి మా యొక్క వారసత్వం అనేది ఓరుగల్లు సంస్థానం చేసిన రాణి రుద్రమదేవి గణపతి దేవుడు ప్ర కాపయ్య నాయకుడు ప్రోళయ్య నాయకుడు ఇటువంటిది చరిత్రలో చూసుకుంటే రాసా రాజా వాసిరెడ్డి వెంకటాద్రి అమరావతిని చేసి ఆయన కొన్ని వేల చెరువులు గుంటూరు జిల్లాలో తవ్వి చేసేసి ఎంతో సేవ్ చేశారు మీకు విషయం తెలిస్తే చెప్తే ఆశ్చర్యపోతారు అశోకుడు దేశం మొత్తం మీద చదివించిన దానికన్నా రాజా వాసిరెడ్డి నాయుడు ఒక్క గుంటూరు జిల్లాలో తవ్వించిన చెరువులే ఎక్కువ ఎక్కువ కరెక్ట్ కరెక్ట్ అది అది అంటే అటువంటి చరిత్ర ఉంది మాకు నిష్కారణంగా మా మీద దేశం పెంచుకుంటూ మా మీద రాబాండాలు వేస్తూ మమ్ మమ్మల్ని సామాజిక వర్గంలో వేరే వాళ్ళకి మమ్మల్ని ఒక భూతంలాగా చూపించే ప్రయత్నాలు జరిగినాయి కాబట్టి అటువంటి ప్రయత్నాలు ముందు ముందు జరగకుండా మా యొక్క ఐక్యత మా యొక్క ద్రాతృత్వం మా యొక్క సమాజానికి మేలు చేసే యొక్క మనస్తత్వం ఏమిటని చెప్తూ ముందు ముందు రోజుల్లో మా సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేస్తే ఇప్పుడు ఒక గ్రామంలో ఒక వంద మంది మా యొక్క సామాజిక వర్గం వాళ్ళకి ఒక వంద మందికి విద్యాబుద్ధులు చెప్పిచ్చేసి వాళ్ళకి ఉద్యోగాలు చెప్తే వాళ్ళ ద్వారా ఇంకొక రెండు వేల మంది ఇండైరెక్ట్గా వాళ్ళకి బెనిఫిట్ పొందుతారు ఆ గ్రామంలో కాబట్టి మాతో పాటు మిజా ఇప్పుడు కూడా మేము మా గురించి ఆలోచించట్లేదు సంకుచితంతో వీఆర్ బ్రాడ్ బ్రాడ్ మైండెడ్ కమ్యూనిటీ కూడా డిఎ మీ డిఎన్ఏ మీద పెద్ద స్థాయిలో పరిశోధన జరుగుతున్నాయి రెండు మూడు విశ్వవిద్యాలయాల్లో జేఎన్యుతో పాటు ఇంకో రెండు యూనివర్సిటీస్లో కూడా జూస్ది సింధీస్ది మీది ఆల్మోస్ట్ సిమిలర్ అని చెప్పేసి ఇట్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అది బహుశా మరి మీ మూలాలు అక్కడ ఉండి ఇజ్రాయెల్ నుంచి వచ్చి ఉంటారేమో ఎప్పటిలోనూ ఎందుకంటే బేసిక్గా మీది మైగ్రేట్ అయ్యే తత్వం మైగ్రేట్ అవటం నాగరిక మీకు మిగిలిన వాళ్ళకి ఉన్న తేడా అంటే మిగిలిన సామాజిక వర్గాలు నాగరికత ఉన్న చోటకి వెళ్తాయి మీరు వెళ్ళిన చోట నాగరికత సృష్టిస్తారు ఇది నేనన్నది కాదు ప్రొఫెసర్ ఎన్జి రంగా గారు వారు అప్పట్లోనే నైన్టీన్ టెన్లో వారు ఈ సమావేశం పెట్టినప్పుడు వారు అన్నమాట ఇది అండ్ అటువంటి మహానుభావుడి గురించి కూడా తలుచుకోవాలి మీరు కారణం ఏంటంటే పిల్లలు పుడితే